नमस्ते वेलकम टू आई ड्रीम ईरोजु मन तो मन स्टूडियो गोमाता सुरेश गारु वारिनि आयुर्वेदम संबंधी एनो विषयालु तेलुसुकुंदाम नमस्ते सर नमस्कार सर विनायक चवती रोजु विनायकुडिनि रकरकाल पत्राल तो पूजिस्तारु आ पत्रालकु विनायकुडिकि उन्न अविनाभाव संबंधम एंटि एंदुकु विनायकुडिनि अन्नि रकाल पत्राल तो पूजिंचालि पत्रालकु विनायकुडिकि कादु अंटे मनं एमवुतुंदंटे ई रोजुल्लो ओक विषयं मर्चिपोयां प्रती ओक पूज वच्चिंदि एंटंटे मनिषि मनुगड कोसं मनिषि आरोग्यंगा उंडगलुगुंटे ఆ ఋతువుల్లో ఏవైతే ఎక్కువ విరిగివ జరుగుతున్నాయో ఆ ఋతువుల్లో ఏవైతే మనిషి తినాలో మనిషి ఆరోగ్యానికి ఏవైతే పనికొస్తాయో అలాంటివి ఆ దగ్గరలో దొరికే కొన్ని పత్రాల ద్వారా చెప్తున్నారు ప్రసాదాల ద్వారా చెప్తున్నారు ఆ పద్ధతుల ద్వారా వేసుకునే బట్టల ద్వారా ఆ ఏవైతే పూజా ద్రవ్యాల దగ్గర ఏవైతే ఉండాలో దాన్నింటిని మనిషి తీసుకొని వాడి అప్పుడు ఏం చెప్తున్నాడు వాడు వాడి ఆరోగ్యం కోసం పెంచుకోవడం గురించి ఈ పూజా విధానాలు వచ్చినాయి ఈ పూజలు వచ్చాయి బట్ దాన్ని అర్థం చేసుకోక మనం ఏం చేస్తున్నామంటే తప్ప పట్టట్లే కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క పూజ చేస్తే వ్యసనం అయిపోయింది అంటే ఎక్కువ అతి ఎక్కువ అయిపోయింది అందులో అంటే అందులో క్వాలిటీస్ వాడుతూ ఉండడం లేకపోతే నేను చేసిందే గ్రేట్ అనుకోవడం మీరు ఇప్పుడు ఏం అడిగారు వినాయక చవితి అడిగారు వినాయక చవితికి ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఒకప్పుడు అంటే అది దానికి ఒక వరం కూడా వచ్చింది ఏంటంటే ఆరు బయట చేయాల్సిన ఒక కార్యక్రమం బట్ దాన్ని ఏం చేసుకుంటున్నాం మొత్తం ఒక అంటే అహంకారం పెంచుకుంటూ చిన్న దగ్గర నుంచి పెద్ద 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 పెద్దగా పెట్టుకొని ఒక ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అంటే ప్లాస్టర్ ప్యారిస్ అంటారు అంటే కొంచెం సిమెంట్ రిలేటెడ్లో కొన్ని వేరేగా ఉండేదాన్ని చాలామంది వినాయకుడి పూజ అంటే ఇంతకుముందు రకరకాల పత్రాలతో పుష్పాలతో పూజించేవారు ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉందంటే ఏదో ఒకట్లే ఫ్యాషన్గా అక్కడ ఏదో ఒకటి పెట్టేస్తే చాలు పూజ అయిపోతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు ఈ విషయం గురించి మీరు ఏమంటారు ఏది ఏది దొరకాల్సింది అదే దారి ఇప్పుడు సింపుల్గా అడుగుతాను మీకు దానిమ్మ ఇష్టం లేదు లేదు యాపిల్ తినండి అంటే మీరేం చేస్తారు ఏదో అయిష్టంగా తింటారు ఇచ్చింది అప్పుడు ఏమి మీరు నాకు బ్లెస్సింగ్స్ అనేది మారిపోతుంది ఇది అది కూడా అంతే ఆ పద్ధతి అలాగే చేయాలని చెప్పేసి కొన్ని శాస్త్రీయంగా రాసుకున్నారు అంటే ఇప్పుడు మనకు వచ్చే వర్షాకాల ఋతువులు అంటే హేమంత ఋతువు దాటిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హేమంత ఋతువు ఇప్పుడు వర్షాకాలం ఉంది ఈ వర్షాకాలంలో దొరికినటువంటి భాద్రపద మాసం ఏదైతే మొదట్లో వస్తుందో ఇక్కడ దొరికే ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నింటిలో ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కటి మనిషికి ఏంటంటే పనికొచ్చే తన ఆరోగ్యం కోసం పనికొచ్చే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గరిక అంటాం అది విషపూరితం అది కానీ ఒక తేలికాటికి అది మందు లేకపోతే వావిలాక్ అంటాం అది వావిలాక్ ఇప్పుడు దీంట్లో కూడా వేస్తుంటారు మనం పూజా ద్రవ్యాల్లో 21 పత్రాలు ఏదైతే ఉన్నాయో అందులో వేస్తుంటారు అది వావిలాక్ దేనికి మోకాల నొప్పులు తగ్గిస్తూ ఉంటుంది వాతరోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిస్తూ ఉంటుంది లేదు ఇంకా తులసి పత్రం అనుకుంటాం అజీర్తి సమస్యలు అన్నిటికీ తగ్గిస్తుంటారు అంటే 21 పత్రాల్లో కూడా ఏదో ఒక ఆయుర్వేద గుణం ఉందా అండి ఔషధ గుణాలు ఉన్నవే శాస్త్రంలో పెట్టారు ఇప్పుడు ఏదైతే మనకు క్రోటన్స్ దొరుకుతున్నాయో ఏదైతే బయట దొరుకుతున్న ప్రతి ఒక్క పత్రం వేసిస్తే ఆ విలువలు ఉండవు మామిడికాయ తీసుకుందాం మామిడి ఆకు తీసుకుంటాం మామిడి ఆకు సుగంధ ద్రవ్యాలు ఇస్తుంటుంది పొట్ట సమస్యలు తగ్గిస్తుంటుంది ఎవరికైతే ఈ దుర్గంధ అలవాటు ఉంటుంది అంటే సిగరెట్లు అలవాటు ఉంటాయి అలాంటిది ఆ ఆకరాసం వాళ్ళు ఉన్నవే శాస్త్రంలో పెట్టారు ఇప్పుడు ఏదైతే మనకు క్రోటన్స్ దొరుకుతున్నాయో ఏదైతే బయట దొరుకుతున్న ప్రతి ఒక్క పత్రం వేసిస్తే ఆ విలువలు ఉండవు మామిడికాయ తీసుకుందాం మామిడి ఆకు తీసుకుంటాం మామిడి ఆకు సుగంధ ద్రవ్యాలు ఇస్తుంటుంది పొట్ట సమస్యలు తగ్గిస్తుంటుంది ఎవరికైతే ఈ దుర్గంధ అలవాటు ఉంటుంది అంటే సిగరెట్లు అలవాటు ఉంటాయి అలాంటిది ఆ ఆకరాసం తీసుకోవడం వల్ల ఈ దుర్గంధాలన్నీ పోతూ ఉంటాయి వ్యసనాలు అనేవి దూరం అవుతుంటాయి అంటే ప్రతి ఒక్కటి మాచిపత్రం ఉంది అదేంటి ఒక చామంతిలో ఒక రకం సో దానివల్ల ఏమిటి చర్మ సమస్యలు ఏవైతే ఉన్నాయో తగ్గుతుంది కంటి సమస్యలు తగ్గుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనిషి మనుగడ పెరగాలని చెప్పేసి అంటే ఆకు ఇంపార్టెంట్ ఆకులు ఎందుకు ఇంపార్టెంట్ అది పైనున్న గాలులు కిందనున్న ఖనిజ లవాలను రెండు కలిపి కంబైన్ చేసేసి ఆకు పత్రం లేకపోతే అందులో ఫలం కానీ పువ్వు రూపంలో కానీ కాండం రూపంలో వేరు రూపంలో మనిషి మనుగడ కోసం ఇచ్చారు ఎక్కడైనా పువ్వులు కాయలు ఇలాంటి వాటిల్లోనే ఇష్టం ఉంటుంది అనుకుంటాం కానీ ఆకుల్లో కూడా ఇన్ని రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయా నిజంగా గ్రేట్ అండి అవి చాలా ఆకులు ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుంటున్నాం ఇంట్లో ఎందుకు వేస్తున్నాం కరివేప అంటే దాన్ని ఏం చేస్తుంది అజీర్తి సమస్యలు అనేది తగ్గిస్తుంది జీర్ణకోశ సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమి అందుకని ఏం చేస్తారు అంటే ఆహారంలో దాన్ని తీసుకోవడం వల్ల మనకి అజీర్తి సమస్యలు తగ్గుతాయి అంటారు ఇప్పుడు వామాకు ఉంది వామం ఏం చేస్తుంది అజీర్తి వచ్చేస్తుంది బాగా పొట్టంత ఉబ్బరం పెరుగుతుంది దగ్గు బాగా పెరిగిపోతుంది దాన్ని ఏం చేస్తారు బాగా పచ్చడి చేసేసి నీటిలో కలుపుకొని తీసుకోవడం కానీ లేకపోతే పొట్టలోపలు తీసుకోవడం వల్ల ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతున్నాయి సింపుల్ అంటే ఆకుని ఆ రకంగా శాస్త్రవేత్త ఏం చేసుకున్నాడు వాడుకొని పూజా ద్రవ్యాల్లో పెట్టుకొని ఆ నెక్స్ట్ అవి ఏం చేస్తారు మళ్ళీ ఆ చెరువులో పడడం కానీ నూతులో వేయడం కానీ వేయడం వల్ల అదే నీరు మళ్ళీ వీడు తీసుకోవడం వల్ల ఈ రోగాలు తగ్గుతుంటాయి రెండోది ఈ టైంలో మనకేం చేస్తారు మోదులు ఇస్తారు అంటే వరిపిండితో చేసిన మోదులు ఈ టైంలో పెడతారు ఎందుకంటే ఈ టైంలో తినాల్సిన పదార్థాలు అవి ఉండాలి అవన్నీ ఏమవుతుంది ప్రసాదం రూపంలో మళ్ళీ ఆరోగ్యంగా
ఇప్పుడు రామాయణం అంటే రాముడు వారికి నవమి వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, పానకం వాడ పప్పిస్తారు. అంటే అది కంపల్సరీ గ్రీష్మ ఋతువు మొదట్లో వస్తుంటుంది మార్చిలో, అప్పుడు వేడి పెరిగిపోతుంది, ఇలాంటప్పుడు పానకం తీసుకోవాలి, మిరియాలు బెల్లం అని చెప్పేసి ఒక వైద్యం జరుగుతూ ఉంటుంది. అంటే పూజల విధానం ఏంటంటే మనం ఏదో మోక్షం పొందేయడం కాదు, ఆరోగ్యం ద్వారా మోక్షం. సో మనం జరగాల్సింది ఆరోగ్యం ద్వారా జరగాలని ఈ విధానం అనమాట. సార్, ఎన్నో రకాల పత్రాలు, ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్క ఆయుర్వేద గుణం, దాని గురించి వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనకి వినాయక చవితికి తీసుకుందాం, వినాయక చవితికి 21 రకాల పత్రాలు వేసుకుంటాం. ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ అది మనం ఇస్తే ఒక ఆయుధం ఏవైతే ఇస్తున్నామో అన్న. మొదటిగా ఏంటంటే మాచిపత్రం అంటారు. మాచిపత్రం ఏంటంటే చామంతిలో ఒక రకం. సో ఇది మోస్ట్లీ ఏం చేస్తుంది, వాత రోగాలు తగ్గిస్తుంది, తలనొప్పులు తగ్గిస్తుంది. చాలామందికి ఏంటంటే వాత ద్వారా నొప్పులు వస్తూ ఉంటాయి. సో రెండోది తలనొప్పి తగ్గిస్తుంటుంది. అది బాగా నూరి దాంట్లో కొంచెం గంధం కలిపేసి ముక్కు దగ్గర పెట్టి పీలుస్తూ ఉంటున్నప్పుడు ఈ తలనొప్పిని తగ్గిస్తుంది మాచిపత్రం. తర్వాత వచ్చేది మనకి బృహదీపత్రం. అది ములగ రకం, అంటే ఇది ఒక వంగ పండు ఏదైతే ఉందో, అంటే వంకాయ చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటూ ఉంటుంది. ఇది జలుబులు తగ్గిస్తూ ఉంటుంది, అంటే బాగా ముక్కు కారుతున్న జలుబులు కానీ బ్లాకేజ్ ఉన్న కానీ దాన్ని నీటిలో బాగా వేయించి అంటే బాగా ఉడకబెట్టి ఆ వాసన అనేది మళ్ళీ ఆవిరి పడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ జలుబు రిలేటెడ్లో ఉండే నొప్పులు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, అవన్నీ ఆవిరి తగ్గిస్తుంటుంది. మూడోది మనకి బిల్వపత్రం ఉంది. బిల్వం అంటే ఏమంటున్నాం, శివుడికి వేసుకునే బిల్వం. శివుడికి కానీ లక్ష్మీదేవి కానీ వినాయకుడు కానీ చాలా ఇష్టపడుతూ ఉంటుంది. దీన్ని షుగర్ ఫస్ట్ తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మధుమేహ వ్యాధులన్నీ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఏం చేయాలి, ఆకులు ఏదైతే తీసుకొని అంటే ఆల్రెడీ అభిషేకం అయిపోయిన ఆకులు అవి తీసుకొని ఏం చేస్తారు, నీటిలో ఆరబెట్టుకుంటాం. అంటే అభిషేకమైనవి అంటే అవి చాలా రకాలుగా తడుస్తూ ఉంటాయి కదండి. మనం ఓన్లీ లింగం మీద అభిషేకం వేసుకుంటారు, దేనికో దానికి వాడుకుని, ఎందుకంటే అది చాలా వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక రాయిని తగిలొస్తుంటాయి కదా. సో దాన్ని ఏం చేసుకుంటారు, బాగా నీళ్ళు ఆరబెట్టుకొని ఆ ఆకుల తాలూకా కషాయం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఈ షుగర్ అనేది వ్యాధి అనేది తగ్గుతుంటుంది. చాలామందికి నరాలు బలహీనత ఉంటుంది, బిలోపత్రం బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత గరిక, గరిక మనం బయట దొరుకుతూ ఉంటుంది కదా, గరిక పచ్చడి చేసుకొని తింటుంటారు చాలామంది. కొంచెం మిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని తినేస్తే గరిక పచ్చడి అయిపోతుంది. అంటే ఆకుకూర పచ్చడిలానే అది కూడా ఒక రకమైన పచ్చడా అండి? అంతే అంతే, మామూలు మనం గోంగూర తోటకూర ఎలా చేస్తాం దానిలాగే తీసుకుంటాం. దాంట్లో ఏం చేసుకుంటారు, అవి ఏదైతే పచ్చడి తీసుకోవడం వల్ల యూరినరీ సంబంధ వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే చాలామందికి యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే యూరిన్లో మంటలు వస్తుంటాయి, అలాంటి వాటికి గరిక చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఏం చేస్తాం, ఉమ్మెత్తాకు. అబ్బో ఇది చెప్పక్కర్లేదు, ఒంట్లో గడ్డలు ఉంటాయి చాలా వరకు, ఫ్యాటీ బాల్స్ ఏవైతే ఉంటాయి, లేకపోతే మోకాలు నొప్పులు ఉంటాయి, అరిపాదాల్లో నొప్పులు వస్తాయి, మడమలు చూలు ఉంటారు, ఇలాంటి వాళ్ళన్నిటికీ ఉమ్మెత్త చాలా బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉమ్మెత్త బాగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సార్, ఇప్పుడు గడ్డలు అంటే కొవ్వుగడ్డలు అని చెప్పేసి అంటారు, అవేనా? లైపోమో గడ్డలు, కొవ్వుగడ్డలు ఏవైతే ఉన్నాయో, కొవ్వుగడ్డలు ఏం చేస్తాం, ఉమ్మెత్తాకును బాగా నూరి ఆ ముద్ద ఏదైతే ఉందో పైన కట్టేసి కట్టాడు, తాడు కట్టాడు, మెల్లగా దాని మీద తగ్గుతూ ఉంటుంది, ఆ నొప్పులు ఏదైతే ఉన్నాయో తగ్గుతుంటుంది, వాపులు ఏవైతే ఉన్నాయో. చాలామంది చేతుల్లో గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి, సైడ్లో గడ్డలు వస్తుంటాయి, అవన్నీ ఎక్కువ తగ్గుతూ ఉంటాయి. ఉమ్మెత్త తర్వాత రేగు. రేగులో చాలా రకాలు ఉన్నాయి, ఏ రేగు తీసుకున్నా వాక్కాయ ఉండే రేగు కానీ చిన్న చిన్న ఉండే ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతుంటాయి. అంటే చాలా వరకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆకులు బాగా పచ్చగా చేసేసి ఉడకబెట్టుకోవాలి, చాలా ఎక్కువగా ఉడకబెట్టుకొని ఆ కషాయం డైట్గా తీసుకోవడం వల్ల. అంతేందుకు మళ్ళీ రేగు పండుగ అవుతా దానిమ్మ అంటారు, రైట్? దానిమ్మ రసాలు కూడా ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఎవరికైతే రక్తం ధాతు తక్కువగా ఉంది అంటే అలాంటి వాళ్ళు దానిమ్మ తాలూకు ఆకుల తాలూకు రసాలు కానీ తీసుకోవచ్చు. దానిమ్మ పిక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పిక్కలు బాగా దంచి దాని రసం కూడా తీసుకోవచ్చు. అంటే వైద్యం అనేది ఒక దేవుడు అనే రూపంలో నుంచి మనకు జరుగుతూ ఉంది. అది ఏది పట్టితే ఆకేసిస్తే దాని వాల్యూ ఉండదు కదా. సో ఇంకా తర్వాత ఉత్తరేణి, అపామార్గం అంటారు చూడండి. అంటే అపాయం వచ్చినప్పుడు దేని లేకపోయినా అది వాడుకోవాలి, అంటే ఆ దగ్గరలో ఉండదు. విషం అంటే ఒక పాము ముంగిస కొట్టుకుంటున్నప్పుడు దాని విషం ఏదైతే ఉందో ఈ ఉత్తరేణి ఆకులు తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటారు. అంటే పదార్థం అంటే దానికి సూత్రమే అలాంటివి ఉంటాయి. ఆయుర్వేదంలో ఏమవుతుందంటే ఆకుల తాలూకు విధానాలు ఏవైతే ఉన్నాయో అది సూత్రప్రాయంగా పెట్టబడింది. సో ఆ ఆకులు ఏవైతే ఉన్నాయి, మన ఊర్లో దగ్గరలో దొరికిన ఆకులే, దాని గురించి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు. రామాయణంలో ఏమవుతుంది, కొన్ని రకాల ఆకులు దొరకట్లేదు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో హిమాలయాల నుంచి ఆకులు తీసుకో, అంటే ఆకుల్లో అంత రకం ఉందండి వృక్ష ఆయుర్వేదం చెప్తా ఉంది. తర్వాత తులసి, తులసిలో కూడా కృష్ణ తులసి ఉంది, రామ తులసి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉండే ఆకులు ఏవైతే ఉన్నాయి దగ్గుకి, జ్వరాలకి, జలుబుకి, ఉదర సంబంధి వ్యాధులు అండ్ మరో స్కిన్ డిసీజెస్కు అండ్ అందాన్ని గురించి వాడుకుంటారు.
చాలా మంది ఏంటంటే ఈ ఉత్తర తులసి ఆకుల తాలూకు పొడి బాగా నూరి అందులో కొంచెం పసుపు గట్ట వేసుకొని వాళ్ళ లేపనంగా పెట్టుకుంటారు. దానివల్ల కూడా ఫేస్ లో ఉండే పింపుల్స్ గానీ లేకపోతే బ్లాక్ స్పాట్స్ ఏవవుతున్నాయి అవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో అది కూడా అసలు రెగ్యులర్ గా ఇచ్చేది కాదు, అప్పుడప్పుడే ఇచ్చేది మన వినాయకుడికి. కానీ మీరు చెప్తుంటే అర్థం కావట్లేదు, కానీ పండగ అయిపోగానే నదుల్లోనో వాగుల్లోనో తీసుకెళ్ళి కలిపేసేయడమే కానీ ఆకుల్ని, ఆకుల్లో కూడా ఇన్ని ఔషధ గుణాలు ఉంటాయని చెప్పి ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడండి, అదే ఆ ఆకులను ఏం చేస్తారు, చెరువులోని నూతులు వేస్తారని మీరు చెప్పారు. అంటే మళ్ళీ ఆ నూతు నీరు ఆ చెరువు నీళ్ళు ఎవరు తాగుతారు, అదే ఊర్లో ఉన్న మనుషులు. ఇప్పుడంటే మోటార్లు వచ్చేసినాయి, పూర్వకాలంలో ఏం చేస్తారు, ఈ మట్టిని పూర్తి తీసుకొచ్చి విషయం చెప్పాలంటే పూర్వకాలంలో మట్టిని తవ్వేవారు. ఇప్పుడు కాలువలు గట్టు కట్టేసి ఆ మట్టినంతా తెచ్చేసి వినాయకుడి రూపంలో చేసుకునేవారు. ఆకులు ఏవైతే ఉన్నాయి ఆకులు తెచ్చేసి, పూలు ఏవైతే తెచ్చేసి మొత్తం మళ్ళీ అదే మట్టికి అదే దీనికి వేసుకునేవారు. దానివల్ల ఏమంటే మట్టిని ఎక్కువగా జరుపుతున్నాం. తర్వాత ఆకులు ఎప్పుడైతే భూమిలో జరగడం వల్ల, ఆ నీటిలోకి వెళ్ళడం వల్ల, ఆ నీళ్ళు మళ్ళీ మనిషి తాగడం వల్ల ఈ రోగాలన్నీ తగ్గుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి వైద్యమే. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కొన్ని మామిడి ఆకులు ఉంటాయి. ఇంటిలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఏది జరిగినా ఫస్ట్ వచ్చేది మామిడి ఆకులు. ఎందుకు వస్తాయి, ఒక గంధం సుగంధం వస్తుంటుంది, శుభ సూచకం, పచ్చని తోరణాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అలాంటప్పుడు మామిడి జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని చెప్పుకోవాలనుకుంటే గన్నేరు అంటాం. గన్నేరు చాలామంది విషం అంటారు, గన్నేరు పాలు అంటారు. ఆయుర్వేదంలో కొన్ని విషపూరితమైన కొన్ని తేలు కొడుతుంటాయి, చీమలు దోమలు కొడుతూ ఉంటాయి. అలాంటప్పుడు గన్నేరు ఏదైతే ఉందో బాగా నూరేసి దాన్ని పచ్చడి చేసి పెట్టుకుంటారు. గన్నేరు వల్ల అంటే ఇంటర్నల్గా తీసుకునేది కాదు, అది ఎక్స్టర్నల్గా ఉండేది మాత్రం. అంటే సార్, ఇప్పుడు దెబ్బల మీద పెట్టడం వల్ల వాటిల్లో ఉండే పాయిజనస్ ఏది కూడా దెబ్బలకు తాకే ప్రమాదం ఉండదా? ఏమవుతుంది అంటే తయారు చేసే విధానాలు ఉంటాయి. నూనెలో వేడి చేసుకొని పెట్టాల్సి ఉంటుంది, అనుపానం ఇవ్వాల్సి ఉంటుంది దానికి, ఆకులు ఒక్కొక్క ఆకుకి. అంటే ఆకు ద్వారా వైద్యం అంతమించి ఇంకేం చెప్పడం, దగ్గరగా దొరికే ఒకప్పుడు ఇప్పుడంటే డాక్టర్లు వచ్చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అన్ని మాలిక్యులర్స్ కూడా ఆకుల ద్వారా వచ్చినాయి, వేర్ల ద్వారా వచ్చినాయి, కాండాలు పువ్వులు కాయల ద్వారా వచ్చినాయి. ప్రతి ఒక్కటి మెడిసిన్ ఇప్పుడు ఎవ్రీ మాలిక్యులర్ అనేది మళ్ళీ దొరకాలంటే నేచురల్ ఎలా దొరుకుతుంది, మళ్ళీ ఆకుల ద్వారా. అదే తులసి ఆకులు కావాలి, అవే అలోవీరా కావాల్సి వచ్చింది, అదే నేరేడు ఆకులు కావాల్సి వచ్చింది, ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే విష్ణుకాంత పక్షం అంటారు, ఇది ఉబ్బసం వ్యాధులు పిల్లలకి చాలా ఇండైజెషన్ ఉంటాయి. విష్ణుకాంత పత్రాలు అంటారు, కొన్ని ఈ కర్ణాటక ప్రాంతంలో అండ్ మరో కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది విష్ణుకాంత పురులు. తర్వాత మనకి దేవదారు అంటారు, అది కంప్లీట్లీ నార్త్ సైడే దొరుకుతూ ఉంటుంది, ఇక్కడ ఏం దొరకవు. సో దేవదారు ఈ చర్మ సంబంధి వ్యాధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువగా వాడుతుంటారు, అంటే ఫేస్ ప్యాక్స్లో. కానీ వినాయకుడికి పెట్టే పత్రాల్లో కొన్ని మన దగ్గర దొరకనివి కూడా ఉన్నాయన్నమాట. అది 80% ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు దేవదారు ఏదైతే ఉందో దేవదారు దొరకదు, విష్ణుకాంత పక్షం దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ అర్జున పత్రం అంటారు, అర్జున పత్రం గుండెకి చాలా మంచిది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, రక్తం బాగా గడ్డకట్టేసింది అంటే స్లోగా నడుస్తూ ఉంది, ఫ్యాట్ ఎక్కువైపోయింది, రక్తంలో ఫ్యాట్స్ ఎక్కువైపోతుంది, అలాంటప్పుడు ఈ అర్జున పత్రం వాడుతూ ఉంటారు. ఇంకా మరువ అంటే మీకు చెప్పక్కర్లేదు, అంటే ఎక్కువ స్మెల్ గురించి వాడుతూ ఉంటాం. అంటే మీరు పూలదండలు మధ్యలో వేసుకుంటారు, మరువం దవనం జటామాంసి అని చెప్పేసి. సో ఇవి కూడా ఆకులేరన్నమాట. తర్వాత వావిలాక్ అంటారు, చాలా ఇంపార్టెంట్. వావిలాకు 3 ఉంటాయి 5 ఉంటాయి, అది జాయింట్ పెయిన్స్కి వాడుతుంటారు. అండ్ మరోరు గర్భిణీ స్త్రీలకు వచ్చే నొప్పులు ఉంటాయి, వాత నొప్పులు ఉంటాయి, దాంతో స్నానం చేయిస్తూ ఉంటారు. అంటే ఆకు ద్వారా ఇన్ని రకాల వైద్యం చేసుకోవచ్చా. ఫైనల్గా మనం ఇంకా చెప్పుకోవాలంటే అర్కపత్రం అంటారు, జిల్లేడాకు. జిల్లేడు ఏం చేస్తుంది, అది కూడా పెద్ద వాత నొప్పులు అన్నీ తగ్గిస్తుంటుంది. అంటే ఒక సూది ఇవ్వాలి అనుకుంటే, మీరు ఇప్పుడు కాటన్ వాడుతున్నారు అలాంటప్పుడు ఒకప్పుడు ఏం చేసేవారు, దాన్ని వాడేవారు బాగా అందులో క్లీనింగ్ కోసం. కానీ జిల్లేడక్ పాలు ఉపయోగించకూడదు అంటారు కదండి. మనం ఏదైతే ఉందో దాని వరకు వాడుకోవచ్చు. రెండోది జిల్లేడాకు పాలు ఏం చేస్తారు, జున్ను పాలలో కలుపుకుంటారు, 1-2-3 చుక్కలు అందులో పడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, జున్ను పాల వల్ల వచ్చే వాతం కానీ అందులో ఉన్న విషపూరితం కానీ మనకి హానికరంగా ఉండే ఈ విషం వేస్తాం. ఒకడు వజ్రాన్ని కట్ చేయాలంటే ఇంకో వజ్రం కావాల్సిందే, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. అలాగే విషాన్ని విషం హరించాలంటే ఇలాంటప్పుడు ఆకురసాలు వాడుతుంటారు. కొన్ని కొన్ని పదార్థాలు తయారు చేయాలన్నా, కొన్ని విషయాలు కలపాలన్నా, విషయం తయారు చేయాలన్నా ఆకులు కంపల్సరీ వాడుకుంటారు. సో ఇప్పుడు మనము బయట ఎక్కడైతే మార్కెట్లో ఉందో ఏ పత్రం తెలియకపోతే ఏది పడితే అది వేసేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రకృతిని పాడు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మనం తయారు చేయలేదు, ప్రకృతిని మనమేం తయారు చేయలేదు, ఆకులు మనం తయారు చేయలేదు, అట్లీస్ట్ దానికోసం సహకరించట్లే. మనం ఏం చేస్తున్నాం, మొత్తం అంతా ఈ ఏవి పడితే ఈ ఆకులు వేసేసుకొని అటు పూజా విధానం కరెక్ట్గా లేదు. అండ్ మరో దాని ఆకుల వల్ల ఉపయోగం లేకుండా నేచర్ కూడా పాడు చేస్తున్నాం, దోమలు ఎక్కువైపోతున్నాయి, మళ్ళీ దానికోసం ఇబ్బందులు జరుగుతున్నాయి.
ఈ ఆకులన్నీ కంప్లీట్లీ దగ్గరలో ఉన్న చెరువులో కలుపుకుంటారు లేకపోతే కొన్ని ఆకులు ఏవైతేనే అది మనం కషాయ రూపంలో తీసేసుకున్న పర్లేదు ఆ మట్టి ఏదైతే ఉందో మళ్ళీ భూమిలో వేసుకున్నా లేకపోతే మళ్ళీ మొక్కలా వేసుకున్నా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి ఇకో ఫ్రెండ్లీ గణేష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మన దగ్గర అహంకారం ఉందని చెప్పేసి ఏది పడితే డబ్బులు తెచ్చుకొని పాడు చేయకుండా ఈ ఒక్క ఈ సంవత్సరం వచ్చే వినాయక చవితిని వీలైనంతగా పర్యావరణం తక్కువ పర్యావరణ హితంగా ఉండేది అండ్ మోర్ ఓవర్ ఇబ్బందులు పెట్టకుండా కెమికల్స్ ఎక్కువ వాడకుండా ఈ వినాయక చవితి చేసుకుంటారని కోరుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి వినాయకుడికి సంబంధించి పత్రాల గురించి ఎంత బాగా వివరించారు అంటే చాలామందికి వినాయకుడు పూజ చేసుకోవడం పత్రాలని నిమజ్జనం చేయడం ఇంతవరకే తెలుసు కానీ పత్రాల్లో ఇన్ని వాల్యుబుల్ అంటే ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా లేకపోతే పత్రాలు మనకి ఇంత వాల్యుబుల్గా ఉంటాయా అన్న సంగతి మనకి ఎవరికి తెలియదు చాలా థ్యాంక్స్ అండి నమస్తే